ఫ్యామిలీ వాళ్ళకి నేను ఎలా హామ్ చేస్తాను, కొంచెం కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు. క్రెడిట్ అయిన తర్వాత మాత్రమే నేను చేశానండి, దాన్ని చూడండి వాడండి నేను ఎలా చెప్తాను. ఒక రకంగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అనుకునే ఆడవాళ్ళు కనిపిస్తుంటే, అంటే ఈ రోజు మన ఎర్నింగ్స్ అనమాట అది బిజినెస్ అండి, దాంట్లో మీరు మనీ అయితే పెట్టద్దు. ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా, నేను కూడా చాలా బాగున్నానండి. లాస్ట్ టూ వీడియోస్ మనం అయితే బెట్టింగ్ గురించి మాట్లాడుకున్నాము, సో మంచి రెస్పాన్స్ వచ్చిందండి, సో దట్ నేను చాలా హ్యాపీ అనమాట. సో మన కంటెంట్ రెగ్యులర్ కంటెంట్ అయితే మేబీ ఒక 10,000-20,000, మరీ గోల్డ్ గురించి మనం ఏదైనా ఆర్నమెంట్స్ అవి చూసినప్పుడు డెఫినెట్గా అది 1 lakh వరకు అవుతుంది, బట్ కొంచెం టైం తీసుకుని, బట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మంచి వ్యూస్ వచ్చాయి అంటే డెఫినెట్గా చాలా మందికి రీచ్ అయింది, నేనైతే చాలా హ్యాపీ అండి. కానీ ఇలాంటి వీడియోస్ అంటే అవేర్నెస్ వీడియోస్ ఏదైతే మనం చేసామో బెట్టింగ్ గురించి, సో అది అట్లా వైరల్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీరు ఎక్కడెక్కడో ఉండి మీరందరూ కూడా మొబైల్స్లో నన్ను చూస్తున్నారు, నా మాటలు వింటున్నారు, అంటే మీరు నన్ను నమ్ముతున్నారు కదా, ఎంతో కొంత ట్రస్ట్ చేస్తున్నారు. సో అక్క గానో లేకపోతే కూతురు గానో సమ్ ఏదో ఒక రకంగా మీ ఇంట్లో మంచిగా నన్ను ఆదరిస్తున్నారు, అలాంటప్పుడు నా ఇంట్లో వాళ్ళకి నా ఫ్యామిలీ వాళ్ళకి నేను ఎలా హామ్ చేస్తాను? మనకంటూ కొన్ని క్రెడిబిలిటీస్ ఉండాలి కదా, సో దానికి కట్టుబడి ఉండాలండి. నేనైతే అదే నమ్ముతాను. అండ్ అలాగే మీరు ఎవరైనా సరే, నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ అండి, ఇలాగ మోసం చేసే వ్యాపారాలు చాలా ఉంటాయి. నేను ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుతున్నాను. ఆ యూట్యూబర్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, అడ్డమైన చెత్త ప్రమోట్ చేస్తున్నారో, వాళ్ళకే వదిలేస్తున్నారండి. కొంచెం కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు, లేకపోతే ఏం జరుగుతుందో కూడా తెలియకుండా చేసేస్తున్నారా, ఇంత డ్యామేజ్ చేసేస్తున్నారా అనిపిస్తుంది నాకైతే. నిజం చెప్తున్నాను, ఒక 4 videos బ్యాక్ అనుకుంటే నేను ఒక యాప్ని అయితే ప్రమోట్ చేశాను. నిజంగా అది ఆన్లైన్ యాప్, అది ఎప్పటి నుంచి 3 years నుంచి ఉంది నా మొబైల్లో, 3 years నుంచి మొబైల్లో ఉంది. నేను యూజ్ చేసిన తర్వాత దాని ద్వారా మనీ వస్తాయంటే అది అసలు ఎలా వస్తాయి, ఆ ప్రొసీజర్ ఏంటి, నేను చూసి నేను వాడి ఆ అమౌంట్ నాకు అమౌంట్ కనిపిస్తుంది, అంత మాత్రం చేత వచ్చేసి వీడియో చేసి పెట్టలేదు, ఆ అమౌంట్ మళ్ళీ నా అకౌంట్కి వచ్చిందా, ప్రాపర్గా వచ్చిందా లేదా, క్రెడిట్ అయిందా లేదా, క్రెడిట్ అయిన తర్వాత మాత్రమే నేను చేశానండి. సో అంటే ఒక చిన్న దాని గురించి నేను ఇంత జాగ్రత్తగా ఉన్నాను, దానివల్ల పెద్ద పెద్ద నష్టాలు ఏం జరగవు, లక్షలు ఏం పోవు, జస్ట్ మహా అయితే షాపింగ్ చేస్తారు అంతే. అయినా కానీ అది ఇస్తానన్నాడు ఆ యాప్ వాడు, నిజంగా ఇస్తాడా ఇవ్వడా అని నేను టెస్ట్ చేసుకుని, నా మీద నేను టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ వచ్చిన తర్వాత నాకు క్రెడిట్ అయిన తర్వాత మాత్రమే నేను చేశాను. అంత జాగ్రత్తగా ఉంటాం కదా. మరి వీళ్ళు ఏంటంటే అడ్డమైన చెత్త ప్రమోట్ చేసేస్తున్నారు, తాడు బొంగరం లేని యాప్లు ఎలా వస్తాయో తెలియదు, అసలు ఎలా పనిచేస్తాయో కూడా తెలియదు, అన్యాయం ఘోరం. సో చిన్న చిన్న యూట్యూబర్సము ఎప్పటి నుంచో వర్క్ చేస్తాము మేము, దీని నుంచే సంపాదించుకోవాలి అనుకుంటే మాకు కూడా ఏ ఒకటి మా లెవెల్లో ఏ ఒకటి ప్రమోషన్స్ చేయండి చేయండి అని వస్తూనే ఉంటాయండి. ఆస్ట్రాలజీ వస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, లేకపోతే ఏదో ఒక ప్రమోట్ చేయండి అంటారు, ప్రొడక్ట్స్ వస్తాయి, ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. సో నాకు తెలియంది, నేను దాన్ని చూడండి వాడండి నేను ఎలా చెప్తాను, సో అది అది నా మోటివ్ కాదనమాట. సో నా వరకు చెప్తున్నానండి, నేను అలాంటివి ఏమీ చేయను, నేను చేస్తాను మొత్తానికి చేయనని చెప్పట్లేదు, నేను చేస్తాను, ఇప్పుడు కూడా చేశాను, నేను గోల్డ్ ప్రమోషన్స్ చేశాను. నేను అక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది, నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు లేకపోతే లేదు, ప్రోడక్ట్ అయితే ఉంది కదా, చీరలు ఉన్నాయి, ఏదైనా జ్యువెలరీ ఉంటుంది, ఇవన్నీ ప్రోడక్ట్సే కదా. ఈ వీడియో అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఈ ఫేక్ ఏదైతే ఉన్నాయో ఈ యాప్స్ గురించి మాట్లాడతానండి. యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే జనరల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు కదా, ఏదో ఒక రకంగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అనుకునే ఆడవాళ్ళు కానీ, సో స్టూడెంట్స్ లాంటి వాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళని టార్గెట్ చేసామన్నమాట ఇవి. వర్క్ ఫ్రమ్ హోమ్ అడ్వర్టైజ్మెంట్ వస్తే నేను యూకే వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి ఉంటుంది కదా, ఆబ్వియస్లీ మనం రాగానే మనకైతే ఉద్యోగాలు ఏమి రావు కాబట్టి వెతుకుతున్నప్పుడు సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి వచ్చింది అనమాట. నేను జాయిన్ అయ్యాను, నువ్వు మనీ ఏం కట్టక్కర్లేదు, అసలు మనీతో ఏం సంబంధం లేదు, జస్ట్ మీరు ప్రోడక్ట్ బై చేసి రివ్యూ రాస్తే సరిపోతుంది, మీకు మనీ వచ్చేస్తే నెలకింత సంపాదించవచ్చు అని చెప్పేసి ఉంది. నేను ఈ ట్రాప్లో ఇరుక్కునేదానండి, జస్ట్ మిస్ అనమాట, తప్పించుకున్నాను, ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే లాగిన్ అయ్యాను అనమాట. అయిన తర్వాత ఎక్కడైతే మనీతో మనీ రిలేటెడ్ కార్యక్రమాలు కనిపిస్తాయో అక్కడ డెఫినెట్గా మనం డౌట్ పడాలి ఫస్ట్ ఇమీడియట్గా. సో నాకు అక్కడ వెళ్ళగానే ఏంటంటే నాకు ఒక అకౌంట్ చూపిస్తూ అక్కడ అకౌంట్లో కొంచెం పౌండ్స్ క్రెడిట్ చేసి ఉన్నాయి, ఆ పౌండ్స్తో మనం పర్చేజ్ చేయాలంట. అది కూడా ఫేక్ ఇంటర్ఫేస్, డైరెక్ట్ యాప్ ఏమి కాదు. సో డైరెక్ట్ యాప్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నట్టు, డైరెక్ట్ ఈ కామర్స్ సైట్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నట్టు ఉండదు, అదొక ఫేక్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో కొంచెం తెలివైన వాళ్ళు అయితే, కొంచెం నాలెడ్జ్ ఉంటుంటే డెఫినెట్గా మనం ఇవన్నీ ఐడెంటిఫై చేసేస్తాము లోపలికి వెళ్ళగానే. నాకు అనిపించింది ఏంటి ఇవన్నీ ఒరిజినల్, అంటే బ్రాండ్ నేమ్స్ ఉంటాయి కానీ ఒరిజినల్ పిక్స్ కాదు అవన్నీ. సో ఓకేలే చూద్దాము అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. మనం పర్చేజ్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని కొన్ని రివార్డ్ పాయింట్స్ అని మన అకౌంట్స్లో యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాడిచ్చిన డబ్బులతోనే మనం పర్చేజ్ చేయాలి ఫస్ట్, పర్చేజ్ చేసిన తర్వాత కింద రివ్యూ రాయాలి, ఇది మన పని అనమాట. రోజుకి ఎన్ని రాస్తావు అంటే, ఇంకొకటి ఏంటంటే నార్మల్ మనలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. సో అలా కాదు, ఎక్కువ మనీ స్పీడ్గా మనీ వచ్చేయాలి అనుకునే వాళ్ళు కొంచెం ప్రీమియం మనం కట్టాలన్నమాట. మనం కడితే మనల్ని ఇంకొక జోన్లో పంపిస్తారు. దాంట్లో ఏంటి అని అంటే అడ్వర్టైజ్మెంట్లు ఏవైతే మనం పర్చేజ్ చేస్తాం వాటికి ఎక్కువ కమిషన్ వస్తుంది అని చెప్తారు అనమాట. మనం చేసేదే అదవ్వని మళ్ళీ దీంట్లో కూడా మెంబర్షిప్లు ప్రీమియంలు.
ఓకే, మనకు నిజంగా తప్పు చేయాలంటే మనసు ఒప్పుకోదు అనమాట. ఇలాంటివి అయినా సరే ఒక గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది, చీ కరెక్ట్ కాదు కదా మనం చేసేది. మన వస్తువు వాడుకుంటే రివ్యూ ఎలా ఇస్తాం? ఫస్ట్ క్వశ్చన్, నేను మామూలుగా మామూలు ప్రోడక్ట్కే నేను బాగపోతే బాగుందని చెప్పలేను, మనసు ఒప్పదు. అలాంటిది అక్కడ ఏమీ లేని దానికి మనం కామెంట్స్ రాయాలి. ఓకే చూద్దాం అనుకున్నా, ప్రీమియం కట్టండి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఏం అక్కర్లేదు అని చెప్పేసి సరే చూద్దాం అని చెప్పేసి అదైతే చేస్తూ ఉన్నాను. వన్ డే అయితే చేశాను. చేసేసరికి వన్ డే కూడా అవసరం లా, ఒక 1 అవర్ 2 అవర్స్ అయ్యేసరికి వాడు ఇచ్చిన వాడు మన అకౌంట్లో డబ్బులు వేసాడు కదండి, ఆ డబ్బులు అయిపోతాయి అనమాట. అయిపోయిన తర్వాత నేను రిక్వెస్ట్ రైజ్ చేయాలన్నమాట, అయ్యో మీ డబ్బులు అయిపోయినాయి, మీరు ఇంకా ఈరోజు ఇంకా పర్చేజింగ్ చేయాల్సి ఉంది, ఎట్లా మరి, ఒక పని చేయండి, కస్టమర్ కేర్ అని ఉంటుంది, మీరు దానికి మెసేజ్ చేస్తే వాళ్ళు మీ అకౌంట్లో రీలోడ్ చేస్తారు మనీ అని చెప్పున్నాడు. ఓకే, ఇదంతా వాట్సాప్లోనే జరుగుతుందండి, ఇవన్నీ వాట్సాప్లోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట కన్వర్జేషన్స్ అన్నీ. ఎవరో మనుషులు ఎవరు ఉండరు, ఎవరు పింగ్ చేయరు, మాట్లాడరు, సరే అని చెప్పేసి పెట్టా. కస్టమర్ కేర్ ఏదో ఉంటే దాంట్లో మెసేజ్ పెడితే వాడు రీలోడ్ చేస్తామని చెప్పి చేశారనమాట. చేసిన తర్వాత మళ్ళీ దేర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్, మీ అకౌంట్లో రీలోడ్ అవ్వట్లేదు అని చెప్పేసి, ఈ పక్కనేమో మనకి కొన్ని చేసాం కదండి దానికి దాని తాలూకు డబ్బులు అన్నీ వచ్చి ఉంటాయి అన్నమాట. సో అవి కనిపిస్తూ ఉంటాయి, అంటే ఈరోజు మన ఎర్నింగ్స్ అనమాట అవి. సో అవి మనకి రావాలి కదా, అది రావాలంటే మనం దీన్ని రీలోడ్ చేసుకోవాలి, ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి, అప్పుడు కానీ ఇవి మనకి రావు. నాకు ఎందుకో తేడా కొడతా ఉంది, ఎందుకంటే చెప్పాను కదా ఫస్ట్ మనీతో ఏ జరుగుతున్నా అంటే ఫేక్ మనీ కానీ వాళ్ళు ఏదో మనల్ని మభ్యపెడుతూ ఉంటారు, ఏదైనా సరే మనీ రిలేటెడ్ జరుగుతున్నాయి అంటే సో మనం ట్రస్ట్ చేయక్కర్లేదు. నువ్వు అంటే నాకు మెసేజ్ పెడుతూ ఉందన్నమాట, యూ షుడ్ వెయిట్ డియర్ అని చెప్పేసి ఏదో ఏదో వస్తుంది. అంటే అమ్మ ఏంటి ప్రొఫైల్ పిక్చర్ అమ్మాయి ఉంది కాబట్టి అమ్మాయి అనుకుంటున్నాను నేను, ఎందుకో డౌట్ ఉంది నాకు, ఇంకా వద్దులే ఇది వాళ్ళు డబ్బులు వద్దు ఏం వద్దు అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత కూడా కంటిన్యూగా 1-2 డేస్ కంటిన్యూగా నేను ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారనమాట. సో నో వరీ, మీకు డబ్బులేం పోవు, మీరు డబ్బులేం యాడ్ చేయక్కర్లేదు, అది ఇదని చెప్తా ఉంది. సో ఎనీవే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి నేను మళ్ళీ మెసేజ్ చేశాను, ఇంకా అసలు అటువైపు కూడా చూడలేదు. సో ఇది ప్రొసీజర్. ఏదో ఒక టైంలో ఏదో ఒక అవసరం కొద్దీ నాలాంటి వాళ్ళని కూడా మేము అలాంటివి చేస్తున్నప్పుడు ఏమాత్రం అవేర్నెస్ లేకపోతే నాలెడ్జ్ లేకపోతే డెఫినెట్గా వాళ్ళు లాస్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉంటాయండి. సో ఇది నా ఎక్స్పీరియన్స్, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో ఇక్కడ మోసపోకూడదు, ఏది ఫేక్ ఏది కరెక్టో తెలియాలి అంటే ఒక 3 things ఉన్నాయండి. ఏంటి అనంటే ఇది ఏదైనా కానివ్వండి, నాట్ ఓన్లీ యాప్స్, ఎవరైనా వచ్చి ఆ బిజినెస్ ఉంది నువ్వేం పెట్టుబడి పెట్టక్కర్లేదు ముగ్గురిని జాయిన్ చేయండి ఇట్లాంటివి ఉంటాయి కదండి, వినే ఉంటారు కదా మీరు, ఇవి కూడా రాంగేనమాట, ఇవి కూడా తప్పుడు బిజినెస్లే. ఎందుకు అని చెప్తానంటే ఎప్పుడైనా సరే మనము ఏదైనా ఒక పని చేస్తున్నాము, మన దాని ద్వారా మనం మనీ సంపాదించాలి అనుకున్నప్పుడు ఒక 3 విషయాలు అక్కడ ఖచ్చితంగా ఉండాలి. నేను నమ్మేది యాజ్ ఏ ఎంబీఏ గ్రాడ్యుయేట్గా నేను ఫైండ్అవుట్ చేసిన విషయాలు నేను మీతో చెప్పుకుంటున్నాను, కంప్లీట్గా నా సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ అండి ఇవన్నీ. ఒకటి, ప్రోడక్ట్ ఉండాలి. అంటే మనము ఏదైనా వస్తువుతోటి, అది ఏదే వస్తువు అయినా కావచ్చు, ఒక ప్రోడక్ట్ లేదా ఒక ఇల్లు లేదా ల్యాండ్ లేదా మనీ, ఏదైనా సరే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉండాలి. అక్కడ ఒక ప్రోడక్ట్ ఉండి దాని మీద మీరు ఏదైనా లావాదేవీలు జరిపినట్లయితే దాని ద్వారా మీరు మనీ సంపాదించవచ్చు. ప్రోడక్ట్ ఉందా లేదా చూసుకోండి, లేదు అంటే సేల్స్, సో ఏదైనా అమ్మి పెట్టడం ద్వారా సేల్స్ చేయడం ద్వారా మనం మనీ సంపాదించవచ్చు. 3వది సర్వీసెస్, మనం సర్వీస్ చేయడం చాలా రకాలు, సర్వీస్ అంటే సర్వీస్ ఇండస్ట్రీ అంటే చాలా పెద్దదండి. ఏదో ఒక రకంగా మనం సర్వీస్ చేయడం అంటే ఫిజికల్గా మనం వెళ్ళి అక్కడ వర్క్ చేసి రావడము, దీన్ని సర్వీస్ అంటాము. సో ఇలాగా ప్రోడక్ట్ కానీ సేల్ కానీ సర్వీస్ కానీ 3 లేకుండా జరిగే బిజినెస్ ఏదైనా అయితే గాలి బిజినెస్ అండి, దాంట్లో మీరు మనీ అయితే పెట్టద్దు. అలాగే ఎవరినో జాయిన్ చేస్తే మీకు మనీ వచ్చేస్తాయి అంటే ఎవరినో మీరెందుకు మోసం చేయాలి, ఇవన్నీ ఫేక్, ఇవంతా చైనంతా అయిన తర్వాత ఎక్కడో చోట కట్ అయిపోతుంది, సో అందరి డబ్బులు పోతాయి. సో ఇలాంటివి ఏమి చెయ్యొద్దండి, ఎవరినో నమ్మి చెయ్యొద్దు. ఎప్పుడైనా మీ వ్యాపారం ఉంది అంటే అది ఏమి ప్రోడక్ట్ అని అడగండి, అసలు అడిగేవాళ్ళు లేరా, వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు లేరా అన్నట్టుంది. అండ్ ఇంకొకటి చెప్తున్నానండి, ఈ వీడియో కూడా అవేర్నెస్ లాగానే మన ఎవరైనా తెలిసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చేరవేయండి, యాప్స్ వాడద్దు బాబోయ్ అని చెప్పండి. ప్రీవియస్ వీడియోలో కింద కామెంట్స్ ఉన్నాయండి, ఎవరికైనా పంపించండి, ఆ కామెంట్స్ పంపించండి, కనీసం అది చూసన్నా మారుతారు. మేమేదో చెప్పామని ఇన్ని మారాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ ఆ కామెంట్స్ చదివిన తర్వాత అయినా పాపం అయ్యో ఇలా జరిగిందా అని చెప్పే విషయమైనా అర్థమవుతుంది. ప్లీజ్ అండి, నేను ఆ వీడియో లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, మళ్ళీ మీరు వెతుక్కుంటారేమో. సో ఖచ్చితంగా ఈ అవేర్నెస్లో భాగంగా మీరు బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దు, ఈజీ మనీ జోలికి వెళ్ళొద్దండి. సో మన 1 రూపాయి ఏదో మనం కష్టపడదాము, మన 1 రూపాయితో మన పిల్లల్ని మన ఫ్యామిలీని పెంచుకుందాము, అదే గర్వంగా ఉంటుంది. ఓకేనా? సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి, టేక్ కేర్, బై బై.